गुड मॉर्निंग फ्रेंड्स अंदर की नमस्ते नेनु शालिनी रमेश सो नेनु ई रोज मी मुंदु एंदुकुन्नानंटे रीजन ईवेंट्स की वेल्ले वाळ्ळंदरिकी ऑल द बेस्ट चेप्तुन्नानु एसए कांस्टेबल्स अंदर की सो वीळ्ळंदरि कोसम वीळ्ळनि ओक चिन्न बूस्ट अप चेद्दामनि मी मुंदुकु ओक चिन्न स्टोरी तो वस्तुन्नानु सो आ स्टोरी की वेल्लिपोदाम इप्पुडु स्टोरी एंटंटे सो अंदर फ्रेंड्स कलिसी अन्नी ऊर्लु तिरुगुतुंटारन्नमाट जस्ट फर् फन अन्नी तिरगालन्न उद्देशंगा तिरुगुता उंटारन्नमाट आ तिरिगेटप्पुडु एमवुतुंदंटे ओक पर्सन बै मिस्टेक तप्पिपोताडु पेद्दायने बट अदी एमवुतुंदंटे ओक विलेज लो तप्पिपोवडं जरुगुतुंदि सो आ तप्पिपोवडं एक्कड अंटे डेजर्ट की दग्गर सो एमनुकुंटाडंटे आ डेजर्ट की दग्गर कोंचेम मुंदुकेल्ते मा फ्रेंड्स कनिपिस्तारेमोले अनेसि अलागे मुंदुकेल्लडं जरुगुतुंदि సో ముందుకెళ్తున్న కొద్దీ ఇంకా డెజర్టే కనిపిస్తుంది కానీ ఎక్కడా కూడా దారి కనిపించదు అన్నమాట అసలు దారే ఉండదు అంత శాండ్ డ్యూన్స్ డెజర్ట్లో ఎలా ఉంటుంది అంత శాండ్ డ్యూన్సే ఉంటాయి సో అవే కనిపిస్తూ ఉన్నాయి తన దగ్గర తెచ్చుకున్నవి అన్నీ అయిపోతాయి తినుబండారాలు వాటర్ అన్నీ అయిపోతాయి సో చాలా దాహంగా ఉంటాడు ఆ వ్యక్తి ఎలా ఉంటాడు దాహంగా ఉంటాడు సో అయినా కానీ ముందుకు నడుచుకుంటూ తనలో ఉన్న శక్తిని అంతా ఏకం చేసుకొని నడుచుకుంటూ వెళ్తాడు ఎంత నడిచినా కూడా ఏమి కనిపించదు తనకి దాహం వేస్తుంది ఫస్ట్ వాటర్ కావాలి తనకి కానీ ఎక్కడ ఏమి కనిపించట్లేదు ఏం చేయాలా అనుకుంటాడు సరే అలా నడుచుకుంటూ వెళ్తాడు ఒక దగ్గర కొలాప్స్ అయిపోతాడు లేదు ఎక్కడ వాటర్ లేదు నేను ఇంకా బతకలేనేమో అని ఒక దగ్గర కొలాప్స్ అయిపోతాడు కొలాప్స్ అయిపోతాడు కానీ అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు లేదు లేదు నేను బతకాలి ఏదో ఒకటి చేయాలి ఇక్కడి నుంచి నేను ఖచ్చితంగా బయటపడాలి అన్న ఒక మోటివేషనల్ తీసుకొని మళ్ళీ లేస్తాడు లేచి కొంచెం ముందుకు చూస్తే అక్కడ ఒక గుహ ఉన్నట్టు కనిపిస్తుంది అయితే ఆ గుహకి సో మనమైనా ఏదైనా కనిపిస్తుంది అంటే వెళ్ళడానికి ట్రై చేస్తాం కదా సో ఆయన కూడా అంత శక్తిని అంతా కూడగట్టుకొని ముందుకెళ్తాడు సో ముందుకెళ్తే అక్కడ గుహ ఉండదు ఏముండదు అంటే మనకి డెజర్ట్లో అన్నీ చూస్తే శాండ్ డ్యూన్సే ఉంటాయి ఇట్లా ఉంటాయి కాబట్టి ఇందులో వాటర్ ఉన్నట్టు కనిపిస్తుంది ఇక్కడ గుహ ఉన్నట్టు కనిపిస్తుంది గుహ ఉండదు వాటర్ ఉండవు ఏముండవు సో అక్కడ మళ్ళీ పడిపోతాడు పడిపోయి ఆకాశాన్ని చూస్తూ ఉంటాడు ఆకాశాన్ని చూస్తూ ఉండుకుంటూ ఏమనుకుంటాడంటే సో నేను ఇక్కడికి వచ్చింది చనిపోవడానిక కాదు కదా నేను ఏదో ఒకటి చెయ్యాలి ఇంకా ఏదో నేను బతకాలి తన పెళ్ళై ఉంటుంది పిల్లలు ఉంటారు సో నేను ఏదో ఒకటి చేయాలి ఇందులో నుంచి బయటపడాలి అన్న ఒక కాన్సెప్ట్ మాత్రమే తన మైండ్లో ఉంటుంది అది ప్రస్తుతానికి అయిన గోల్ సో ఏం చేస్తాడు మళ్ళా లేస్తాడు మళ్ళా లేచి మళ్ళా కొంచెం నడిస్తే మళ్ళా అలానే గుహ కనబడుతుంది అయితే ఏమనుకుంటాడంటే సరే నాలో ఓపిక మొత్తం నశించిపోయింది అయినా ఒకవేళ అక్కడ గుహ ఉంటే నాకు బతికే ఛాన్సెస్ ఉన్నాయి అని మనసులో గట్టిగా నిర్ణయించుకుంటాడు లేకపోతే చచ్చిపోతానేమో ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను బతుకుతా అన్న ఒక ఉద్దేశాన్ని పెట్టుకొని మనసులో మళ్ళీ నడుచుకుంటూ వెళ్తాడు అయిపోయింది తన దగ్గర ఓపిక అంతా అయిపోయింది అయిపోయినా సరే మనసులో గట్టిగా అనుకొని సంకల్పబలం పెట్టుకొని అక్కడి వరకు వెళ్తాడు అక్కడి వరకు వెళ్ళినాక అది నిజంగా గుహే ఆయన అదృష్టమో ఏమో నాకు తెలియదు కానీ అది నిజంగా గుహనే గుహలోకి వెళ్తాడు గుహలోకి వెళ్తే అక్కడ ఆయనకి ఒక వాటర్ పంప్ కనిపిస్తుంది వాటర్ పంప్ కనిపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆహా నేను ఇప్పుడు వాటర్ తాగేసి నన్ను నేను బతికించుకోగలుగుతున్నాను అనుకుంటాడు వాటర్ పంప్ని ట్రై చేస్తాడు వాటర్ పంప్ ట్రై చేయగానే అది రాదు అయిపోయింది ఇంకా నా పని అయిపోయింది అని అనుకొని మళ్ళీ పడిపోతాడు మళ్ళీ ఆకాశాన్ని ఫేస్ చేస్తే సో ఆ గుహలో పైన ఒక బాటిల్ ఉంటుంది బాటిల్లో కొన్ని నీళ్లు కనబడతాయి ఆ నీళ్ళని చూడగానే ఆయనకి ఎంతో ఉత్సాహం పొంగుకొని వస్తుంది ఆ వాటర్ అసలు ఇవ్వడానికి ఓపికనే లేదు మనిషిలో శక్తే లేదు అయినా లేదు ఆ బాటిల్ తీసుకొని వాటర్ తాగాలి అని వెళ్ళి తీసుకొని ఆ వాటర్ తాగడానికి ట్రై చేస్తాడు ఆ వాటర్ తాగడానికి ట్రై చేసేటప్పుడు ఆ బాటిల్ పైన ఈ వాటర్ని ఆ పంపులో పోయండి ఆ పంపులో పోస్తే మీకు వాటర్ వెనక్కి వస్తాయి అని రాసుంటుంది దానిపైన సో మీరైతే ఏం చేస్తారు ఫ్రెండ్స్ సో స్టోరీ అంతా వినని చెప్పేస్తున్నాను కానీ ఒకవేళ మీరు మనసులో అనుకోండి మీరైతే ఏం చేస్తారు పోస్తారా లేకపోతే అవి తాగేస్తారా అవి కొన్ని ఉంటాయి ఎటు సరిపోవు వాటర్ అనేవి సరిపోవు అవి సో ఈయనేం చేస్తాడో చెప్తాను నేను ఇప్పుడు ఆలోచిస్తాడు బాగా ఆలోచించి
లేదు లేదు ఈ కొన్ని తాగినా నేను ఒక రెండు మూడు అడుగులు వేస్తాను అంతే, ఇంతకుమించి నేను అడుగులు వేయలేను. కాబట్టి ఈ వాటర్ని ఏదైతే అది అయ్యింది, సో ఇది తాగితే నేను మా అంటే 15-20 నిమిషాలు బతుకుతాను. అంతకుమించి ఒకవేళ అందులో పోస్తే ఎక్కువ వస్తే నేను వాటర్ బాటిల్స్ అన్నీ ఫిల్ చేసుకోవచ్చు, తాగొచ్చు, నేను ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు అన్న ఒక ఉద్దేశంతో దాన్ని పోస్తాడు. అందులో ఆ వాటర్ పంప్లో వాటర్ పోస్తే నిజంగానే వాటర్ వస్తాయి. వాటర్ వస్తే దాన్ని తాగుతాడు. ఆ బాటిల్ పైన ఏం రాస్తాడంటే ఇట్ వర్క్స్, ఆ బాటిల్ పైన ఇట్ వర్క్స్ అని రాసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. ఈ ఈ స్టోరీ అంతా నేను ఎందుకు చెప్పడం జరిగిందంటే, మీరు ఉరికేటప్పుడు కానీ మీ ఈవెంట్స్ ఏదైనా చేసేటప్పుడు కానీ మీకు అనిపిస్తుంది లేదు నాతో అవ్వదేమో, మీతో అవుతుంది, ఖచ్చితంగా మీతోనే అవుతుంది. సంకల్ప బలం ఎక్కడైతే ఉంటుందో అది ఖచ్చితంగా అవుతుంది. ఈ స్టోరీలాగా మీరు కూడా ఈవెంట్ని ఖచ్చితంగా గట్టిగా సాధించి మెయిన్స్కి అందరూ వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.